ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఎప్పుడు మసాలాలు అన్నీ వేసుకొని చేసేసుకుంటూ ఉంటాం, కానీ సింపుల్గా కేవలం ఉప్పు అలాగే కొంచెం పంచదార వేసుకొని మనం రెసిపీలు కూడా ఎన్నో చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ మరి కేవలం అన్నంతో పాటు తినడానికి చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈరోజు నేను చేసేది చైనీస్ వంటకం. అయితే చైనాలో కూడా మన కూరగాయలు, మన కాకరకాయ, బీరకాయ, మన సోరకాయ ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారు. కానీ వాళ్ళు మనలాగా బోల్డ్ అన్ని మసాలాలు వేసుకోకుండా చాలా ప్లెయిన్గా సింపుల్గా తింటారు. మనం అబ్బా కడుపుకి కొంచెం కష్టంగా ఉందంటే ఏం చేస్తాం, ముద్దపప్పు వేసుకొని చక్కగా తినేస్తూ ఉంటాం. అలా కూరగాయలతోటి కూడా మన కడుపుకి హాయిగా ఉంచే ఎన్నో డిషెస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను చేసే ఈ డిష్ సోరకాయతో చేస్తాను. మరి సోరకాయ లోపల స్పంజ్గా ఉన్న గింజలతోటి కూడా మనం లైట్గా చట్నీలు అలా ఇలా దంచి ఫ్రెష్గా చేసుకోవచ్చు. లేత సోరకాయలతోటి చక్కగా ఈ గింజలు మనం రాకుండా కేవలం ఈ కొనలు మాత్రమే ఈ విధంగా కట్ చేసేసుకుందాం. కట్ చేసి దీన్ని మళ్ళీ కొంచెం పొడుగ్గా కట్ చేసి మనం ఈ డిష్లో వాడేసుకుందాం. ఇలా ఈ ఉన్న గింజల్ని మనం పడేయక్కర్లేదు. కూరలో దీన్ని వేసుకోవడం కంటే దీంతో మనం చట్నీలు చేసుకోవచ్చు. ఈ సొరకాయ ఏదైతే ఉందో దీన్ని సన్నగా కట్ చేసేసుకుందాం, మీ ఇష్టం. దీన్ని కొంచెం పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొడుగ్గా ఉందనుకోండి, మనం దీన్ని నూడిల్స్తో పాటు కూడా తింటున్నాం. అంతేకాకుండా ఈ సొరకాయ తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి, సింపుల్గా ఇలా పొడుగ్గా కట్ చేసేసి ఈ డిష్లో వాడేసుకుందాం. సోరకాయ సీజన్లలో మనకి ఎక్కువగా మార్కెట్లో వచ్చినప్పుడు చాలా చౌకగా దొరుకుతుంది, అందుకని కొంతమంది సోరకాయను కూడా కొంచెం చౌకగా చూస్తారు. కాకపోతే చాలా వెరైటీలు చేయడం చాలామందికి రాదు. చాలామంది కేవలం ఏదన్నా ఒక పప్పు వేసుకుంటారు, లేకపోతే టమాటా సోరకాయ వేసేసి చేస్తుంటారు. అలా కాకుండా మనం ఎన్నెన్నో డిష్లు చేసుకోవచ్చు. ఈటీవీ అభిరుచిలో ప్రతిరోజు ఎన్నో రుచికరమైన వంటలు వస్తుంటాయి. ఎంతమంది షెఫ్స్ ఉన్నారు, అందరూ మీకు రకరకాల స్పెషల్ డిషెస్ తీసుకొచ్చి నేర్పిస్తూ ఉంటారు. ఈ సోరకాయని ఇలా పొడుగ్గా మనం కట్ చేసుకోవాలి. ఈ చైనీస్ వంటల్లో మరొకటి ఏంటంటే వాళ్ళు చేసే వంటల్లో స్టీమింగ్ ఎక్కువగా వాడతారు. మనం ఎలా అయితే ఇడ్లీలు మనం చక్కగా స్టీమ్ చేసుకుంటామో అలా వాళ్ళు కూరగాయలు వాటన్నిటిని కూడా బన్స్, మోమోస్ ఇలాంటివి అన్నో రకాలవి వాళ్ళు స్టీమ్ చేసుకుంటారు. సింపుల్గా దీంతోపాటు మనం క్యాబేజ్ వాడదాం. క్యాబేజ్ అంటే మనం వాడే క్యాబేజ్ కాదు, మనం ఈ చైనీస్ క్యాబేజ్. మనకి మార్కెట్లో కూడా ఇప్పుడు ఈ చైనీస్ క్యాబేజ్ దొరుకుతుంది. దీని టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో ఆకు ఆకు ఉండడం వల్ల ఈ చైనీస్ క్యాబేజ్ లైట్గా మరీ ఎక్కువగా మనం కుక్ చేయక్కర్లేదు. దీంట్లో కేవలం ఒక చిన్న ముక్క కోసేసుకుంటాను, మిగతాది వేరే డిష్లో వాడేసుకుంటాను. దీన్ని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకుందాం. దీన్ని ష్రెడ్డింగ్ అంటారు. ష్రెడ్డింగ్ అంటే మనం ఈ ఆకుని సన్నగా ఇలా కట్ చేసుకోవడం. మన క్యాబేజు, పాలకూర ఇలాంటివన్నీ కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. వెల్లుల్లి ఏదైతే ఉందో, వెల్లుల్లి, అల్లం ఈ రెండింటిని చైనీస్ వాళ్ళు చాలా ఎక్కువగా వాడతారు. నాకు వెల్లుల్లి మన పప్పు కూరల్లో దేంట్లో అయినా చాలా ఇష్టంగా వాడుతూ ఉంటాను, ఎందుకంటే దాంట్లో ఉన్న పౌష్టిక విలువలు మనకు చక్కగా వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాం. వెల్లుల్లిని కూడా చిన్నగా కట్ చేసేసుకుందాం. చూడండి, చిన్నగా వెల్లుల్లిని కట్ చేసేసి ఇంకా మన డిష్ స్టార్ట్ చేసేద్దాం. డిష్ చేయడం పెద్ద రెసిపీ కాదు, ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు. మనం ఇందులో ఇది ఇంత వేయించాలి అలా కూడా లేదు. సింపుల్గా నేను వాళ్ళు చేసే రెసిపీ చూపిస్తాను, కానీ మీ వంటల ఎక్స్పీరియన్స్తో మీకు ఇందులో కరివేపాకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, నష్టం లేదు. అయితే వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేరు, కానీ నాకు కొంచెం అంత ఆ పచ్చిమిరపకాయ తాకితే బాగుంటుందని చెప్పేసి నేను ఈ రెసిపీలో పచ్చిమిరపకాయలు వేస్తున్నా. వాళ్ళు కేవలం ఉప్పు, కొంచెం పంచదార వేసేసి ఈ డిష్ తయారు చేస్తారు. ఎందుకంటే సొరకాయ అయినా బీరకాయ అయినా మీరు ఇదే రెసిపీ స్టైల్లో మీరు చేసుకోవచ్చు. సో అక్కడక్కడ లైట్గా ఘాటు తాకడం కోసం నేను ఈ పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మరి ఈ డిష్ చేయడం కోసం నా పెనం చక్కగా వేడెక్కింది. దీంట్లో నూనె వేసేసుకున్నాను. నూనె వేసుకున్నాను, అంతేకాకుండా మనం దీంట్లో పైన నూడిల్స్ కూడా వేసుకొని తిందాం. సింపుల్గా నూడిల్స్ ఇక్కడ వేడి నీళ్లు, ఇక్కడ నీళ్లు వేడెక్కాయి. ఇందులో ఈ నూడిల్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఈ విధంగా నూడిల్స్ అందులో మనం వేసేసుకున్నాం. ఇందులో నూడిల్స్ స్లోగా సాఫ్ట్గా అవుతాయి. ఈ లోపల
మన ఈ క్యాబేజు ఇవి కూడా మన రెడీ అవుతాయి. వేడి నూనెలో సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి మన క్యాబేజు ఫాస్ట్గా ఉడుకుతుంది మన సొరకాయ కంటే. అందుకని మనం ఫస్ట్ ఇందులో సొరకాయ వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా సొరకాయ వేసుకొని ఆ సొరకాయ ఇంకా సాఫ్ట్గా ఉడకడం కోసం మనం దీంట్లో ఉప్పు కూడా మనం వేసేసుకుందాం. చూడండి, ఈ కూరగాయలకు కావలసినంత ఉప్పు, సొరకాయ ఇలా స్లోగా ఇందులో సాటే చేసుకుంటూ దీంట్లో రకరకాలుగా కొన్నిసార్లు వాళ్ళు స్టాక్ నీళ్లు వేస్తారు, కానీ నేను ఇంకా అది కూడా ఏం వేయట్లేదు. కొంచెం దీన్ని ఇలా స్లోగా దీన్ని వేగనిస్తే సో మరి మనకి 2 నిమిషాల్లో సాఫ్ట్ అయిపోతుంది. దీన్ని ఇలాగే మనం ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. దీంట్లో కావాలంటే కొంచెం వెనిగర్ వేసుకోవచ్చు. ఇది కొంచెం అంతా ఆ లైట్గా ఈ సొరకాయలో ఉన్న ఆ లైట్ దానికి కొంచెం పుల్లదనాన్ని అందజేస్తుంది మన ఈ వెనిగర్. ఒక పక్కన నూడిల్స్ ఉడుకుతున్నాయి, ఇందులో సొరకాయ ఉడుకుతుంది, మరి డిష్ ఇట్టే రెడీ కూడా అయిపోతుంది. కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, మనం చాలా చైనీస్ వంటల్లో వాటిల్లో ఫ్లేవరింగ్ సాల్ట్ వేసుకుంటాం. ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ దీంట్లో ఆ మంచి టేస్ట్ని, కూరగాయల్లో ఉన్న టేస్ట్ని బయటికి తీసుకొస్తుంది. మాంసాహారాల్లో సహజంగా అద్భుతమైన సువాసనని, ఆ టేస్ట్ని కలిగించేది ఉంటుంది. అదే మాంసకృతుల్లో ఉన్నది వెజిటేరియన్ డిషెస్లో చూస్తే కనుక మన టమాటాలు, మష్రూమ్లో కూడా ఉంటుంది. అందుకే మీరు ఏ డిష్లో అయినా టమాటా వేయగానే దాంట్లో పులుపు ఒక్కటే కాదు, ఆ మంచి ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఆ ఫ్లేవర్ బయటికి తీసుకురావడానికి మనకి మార్కెట్లో ఎన్నో బ్రాండ్స్ దొరుకుతాయి. ఫ్లేవరింగ్ సాల్ట్ అని ఉంటుంది, ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ మనం వేసేసుకుంటే మన కూరలు చక్కగా టేస్టీగా ఉంటాయి. మన సొరకాయ చూడండి, సన్నగా కట్ చేసాయి కాబట్టి ఎంత ఈజీగా ఫాస్ట్గా ఉడికిపోయింది. ఇందులో పచ్చిమిరపకాయలు, పెద్ద ఇంగ్రీడియంట్స్ లేవు కదా, ఇందులో మన చైనీస్ క్యాబేజ్ దీన్ని కూడా దీంట్లో వేసుకుందాం. వేసి దీన్ని ఈ విధంగా టాస్ చేసేసుకుందాం. ఇక్కడ మన నూడిల్స్ ఏవైతే ఇటు పక్కన ఉడుకుతూ ఉన్నాయో, ఇంకా ఫుల్గా ఉడకలేదు, కొంచెం సాఫ్ట్గానే ఉన్నాయి, ఆ నూడిల్స్ని దీనిపైన ఇలా వేసేద్దాం. నూడిల్సే కాదు కొన్ని నీళ్లు కూడా ఇందులో వేసాం. ఈ నూడిల్స్ ఇంకా ఉడకాలి, ఇంకా పర్ఫెక్ట్గా ఉడకలే, ఇంకా కొంచెం ఆ పచ్చిదనం ఉంది. దీంట్లో మన ఫ్లేవరింగ్ సాల్ట్ కొంచెం, అలాగే దీంట్లో మనం కొంచెం పంచదార. ఈ పంచదార కూడా ఈ కూరగాయలకి వాటికి మంచి టేస్ట్ అందజేస్తుంది. మూత పెట్టేద్దాం, ఒక 3-4 నిమిషాలు స్లోగా మగ్గనిద్దాం. నూడిల్స్ కుక్ అయిపోతాయి, అలాగే మన ఈ కూరగాయలు కూడా కుక్ అయిపోతాయి. సొరకాయ మన క్యాబేజ్ ఇటు పక్కన ఉడుకుతూ ఉంటే ఈ సొరకాయ లోపల ఉన్న గింజల్ని పచ్చి చట్నీ చేసేసుకుందాం. ఈ సొరకాయ ఆ గింజల్ని ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీంట్లో మళ్ళీ కొంచెం పంచదార, ఉప్పు కొంచెం తక్కువగా వేయండి, ఎందుకంటే ఇందులో సోయా సాసు, అలాగే చిల్లీ సాసు, దీంట్లో కొంచెమంత ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ ఏదైతే ఉందో ఇందులో కొంచెమంత నీళ్లు పోసేసి దీన్ని బరకగా మిక్సీలో వేసుకొని బరకగా టక్ టక్ 2 సార్లు ఒత్తితే మనకి ఒక మంచి సాస్ తయారవుతుంది. సొరకాయ, మన క్యాబేజ్, ఈ నూడిల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్. బీరకాయని కూడా ఇదే విధంగా మనం చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసుకున్న దీన్ని చక్కగా వేసేసుకుంటా, ఎంతో పర్ఫెక్ట్. కడుపుకి హాయిగా ఉండడం కోసం మనం ముద్దపప్పు ఎలా మనం తయారు చేసుకుంటామో, నూడిల్స్లో ఏమి వేసాను, ఏమి వేయలేదు కదా, కేవలం ఉప్పు, కొంచెం పంచదార, పచ్చిమిరపకాయ వేసే లైట్గా వెనివర్ టేస్ట్ కోసం అంతే. మనం బోల్డ్ అన్ని మసాలాలు వేయక్కర్లే, చాలా లైట్గా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. దీంతో సాస్ అన్నాను కదా, మన ఈ సొరకాయ గింజల్ని నేను చక్కగా వేసి ఇందులో ఆ సాస్ రెడీ చేసుకున్నాను. మీకు ఇదనే కాదు, ఇప్పుడు పిల్లలకి ఇలాంటివి పెట్టినప్పుడు చిల్లీ సాసు, చిల్లీ గార్లిక్ సాసు ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చు. ముద్దపప్పుకి ఆవకాయ ఎలా వేసుకుంటామో, అన్నం బదులు నూడిల్స్ వేసాం, ఆ సొరకాయ ముద్దపప్పు బదులు ఆ సొరకాయ వేసాం, ఆ సొరకాయ గింజలతోటే సాస్ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. సో మరి తినేద్దామా నూడిల్స్, మన సొరకాయ,
చాలా మంచి ఫ్లేవర్ తోటి. ఇలా ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది ఎంత రుచిగా ఉంటుందంటే ఇంకా ఇంకా తినాలనిపించేస్తుంది. అద్భుతం, అమోఘం. రుచికరమైన వంటలు చేసుకోవాలంటే బోల్డ్ అన్ని మసాలాలు కాదు, ఏ మసాలా లేకుండా కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మన భారతదేశం కూరగాయలు ఇది మనం బీరకాయతో చేసుకోవచ్చు, చక్కగా సొరకాయతో చేసుకున్నాను. నూడిల్స్ వేసా, నూడిల్ బదులు మీరు కావాలంటే అన్నం కూడా వేసుకోండి. ఇదే కూరలా చేసి అన్నం పైన కూడా మనం వడ్డించుకోవచ్చు. దాంతోపాటు మన సాస్ కూడా అద్భుతంగా ఉంది. సొరకాయ నూడిల్స్ దీన్ని చైనీస్ స్టైల్లో తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో వేడి నీళ్లు మరగనివ్వాలి. మన వేడి నీళ్ళల్లో నూడిల్స్ వేసి పెట్టుకోవాలి. మరో స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, సొరకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి దాన్ని లైట్గా కలుపుతూ ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చైనీస్ క్యాబేజ్ కూడా రెడీ చేసి పెట్టుకొని ఉప్పు, పంచదార కూడా వేసి పక్కన ఉడికిన నూడిల్స్ దీనిపైన వేసేసి కుక్ చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు కుక్ చేసుకోగానే భలే టేస్టీ టేస్టీ సొరకాయ నూడిల్స్ రెడీ అవుతుంది. కానీ దీంతోపాటు తినడం కోసం సొరకాయ గింజలతో పాటు కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, అలాగే ఆ సొరకాయ గింజలు అన్ని వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో మనం టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం మీరు వెల్లుల్లి ఏదన్నా వేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే చిల్లీ గార్లిక్ సాస్, చిల్లీ సాస్తో పాటు కూడా ఈ సొరకాయ నూడిల్స్ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.